పల్నాడు జిల్లా వినుకొండలో సింగర్ చెరువులు సాగర్ జలాలతో కలకలలాడుతున్నాయి. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెరువులను సందర్శించారు. వినుకొండ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు ఎమ్మెల్యే. సాగర్ జలాలతో మూడు చెరువులను నింపామన్నారు. ఫిల్టర్ బెడ్లను కూడా మార్చామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు. సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా పూర్తిగా మూడు చెరువులు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పరిమాణాన్ని పూర్తిగా నింపారు. చెరువు నిండా మంచి నీళ్లు కృష్ణానది జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చంద్రబాబు గారికే సాధ్యపడింది. డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. కానీ చంద్రబాబు గారు ఈరోజు తాగటానికి నీళ్లు సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నప్పుడు మనకి 15 రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి ఈరోజు మన చెరువులు నింపడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చెరువు నింపబట్టి, సాగర్ జలాలతో చెరువు నింపబట్టి మంచినీటి సమస్య లేకుండా పోయింది. ఇక్కడ నుండి ప్రజలకి, వినుకొండలో ప్రజలకి మంచి ఫిల్టరేషన్ చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు చక్కగా మానిటరింగ్ చేసి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి అందించబోతున్నారు. తొలిదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి ఈ మంచినీళ్ళు ఫిల్టర్స్ మార్చి, గతంలో దెబ్బతిన్నటువంటి ఫిల్టర్స్ మార్చడం, అక్కడ అంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టాన్ని పెంచడం, ఇవన్నీ కూడా చేశాము. ఇప్పటి నుండి ప్రజలు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నీరు వృధా చేయకుండా, నీరు ప్రాణాధారం, ఇలాంటి మంచినీళ్ళని, అలాగే ఎలాంటి నీరుని కూడా వృధా చేయకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే 1వ తారీఖున పెన్షన్లు అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువు చూస్తే చాలా సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా పూర్తిగా మూడు చెరువులు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పరిమాణాన్ని పూర్తిగా నింపారు. చెరువు నిండా మంచినీళ్ళు కృష్ణానది జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చంద్రబాబు గారికే సాధ్యపడింది. డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. కానీ చంద్రబాబు గారు ఈరోజు తాగటానికి నీళ్లు సాగర్లో డెడ్ స్టోరేజ్లో. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. ప్రభుత్వ